మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన సంయుక్తంగా అభ్యర్థులను ప్రకటించాయి. తొలి విడతలో భాగంగా 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇక టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. అయితే నిన్నటి వరకు బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలో కలుస్తుందని అందరూ భావించారు. చివరికి చంద్రబాబు నాయుడు కూడా అదే విధమైన సంకేతాలు ఇచ్చారు. అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ఆయన అదే ధోరణి ప్రదర్శించారు. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు, గాని మొత్తానికి ఈ కూటమిలో కమలం ప్రస్తావన కనిపించలేదు. ఇప్పటికే తెలుగుదేశంకి కొన్ని సీట్లు కేటాయించి జనసేనకి కొన్ని సీట్లు ముష్టివేసి బీజేపీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. వాళ్లని కూడా పొత్తులోకి తీసుకుని వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచారు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే దమ్ములేని చంద్రబాబు బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేలా కనిపిస్తోంది. మొదటి విడతలో సీట్ల కేటాయింపులకు సంబంధించి కమలం పార్టీ ప్రస్తావన లేదు కదా అని విలేకరులు అడిగినప్పుడు జనసేన పార్టీతో మా పొత్తు ఖరారైంది, అందులో భాగంగానే తొలి విడత సీట్లు ప్రకటించారు. ఒకవేళ మా కూటమిలోకి బీజేపీ కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తాం, ప్రస్తానికైతే తొలి విడత స్థానాలు ప్రకటించారు. అతి త్వరలో 2వ విడతలో అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు మా కూటమికి బీజేపీ ఆశస్సులు ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రెండు పార్టీల అధినేతలు బీజేపీతో పొత్తుపై విరుద్ధమైన ప్రకటనలు చేసిన నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పలు విషయాల గురించి చర్చించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో పొత్తు గురించి ప్రస్తావన వచ్చింది. అనంతరం సీట్ల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పొత్తు పొడవలేదనే సమాచారం. ఇందులో భాగంగానే శనివారం వెల్లడించిన సీట్ల వివరాలలో బీజేపీ ప్రస్తావన లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు అనేది కుదిరి ఉంటే ఈ సీట్ల టైపులో ఆ పార్టీ అభ్యర్థులకు కూడా స్థానం దక్కేదని తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ప్రతిపాదించిన సీట్ల కేటాయింపు నచ్చకపోవడం వల్లే బీజేపీ ఈ పొత్తుకు దూరంగా ఉందని తెలుస్తోంది. మొన్నటిదాకా బీజేపీ మా కూటమిలో కలుస్తుందని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అమిత్ షా కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. కానీ సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి బీజేపీ ప్రస్తావన అందులో లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కలిసి వస్తే బీజేపీతో పొత్తు అంటున్నారంటే ఇది ముడిపడే వ్యవహారం కాదని తెలుస్తోంది. జనసేన టీడీపీ మొదటి విడత అభ్యర్థుల వివరాలు వెల్లడించిన నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందే.